దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట మరి ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారమ్మా? బాగున్నారా బాబు? మరి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రసారాల్లో వాక్యంతో కూడిన సాక్ష్యం అనేటువంటి బేస్తోటి ఇప్పటికీ 32 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రధానంగా నాకు వచ్చిన దర్శనాలు చెప్తున్నాను. 83 దర్శనాల్లో ఇప్పటికీ 22 దర్శనాలు చెప్పాను. సరే, ముఖాముఖిగా మీ ముందుకు వచ్చా కాబట్టి నా దర్శనాలు కూడా నా కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి నేను బుక్కులో రాయలేనివి కూడా కొన్ని మీకు చెప్పడానికి వీలవుతుంది. మరి నాకు వచ్చిన దర్శనాలు ఉన్నదన్నట్టుగా చెప్పడానికి వీలవుతుంది. మరి నా పేరు రాజారావు. మళ్ళీ ఇంకో ఈ చాలా పరిచయం అయిపోయింది కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే నా 23 దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇదివరకు దర్శనం మీకు అది ఏం చెప్పాను అనేదంటే, నన్ను దేవుడు ప్రత్యేకపరచుకోమని, యేసు ప్రభు నామం ఎక్కడైతే మరి స్తుతింపబడదో, అంటే అన్యజనుల ఫంక్షన్లకు వెళ్ళొద్దని నాకు చెప్పటం, అది నన్ను ప్రత్యేకపరచుకోమని చెప్పటం, నేను ప్రత్యేకపరచుకోవటం, అది మరి ఎవరినైతే దేవుడు చెప్తాడో వారికే వర్తిస్తుంది కానీ అందరికీ ఇది రూల్ థంబ్ రూల్ అని అట్లా ఏమీ లేదు అని ఇదివరకు మీకు చెప్పడం జరిగింది. ఆఖరికి బైబిల్లో 236 పేజీ ప్రకారం మరి నన్ను హెచ్చరించారు. చాలా ఆయన ఆజ్ఞను నేను ధిక్కరించడానికి వీల్లేదు అని నేను గ్రహించే విధంగా చేశారు. అది నా 22 దర్శనం అయిపోయింది. ఇప్పుడు 23 దర్శనం మీకు ఒకసారి చదివే ముందు, 1/9/2014, ఇది సెప్టెంబర్ నెల 2014 1వ తారీఖున వచ్చింది. దీనికంటే ముందు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని నేను బుక్లో రాయలేదు ఆ రోజుల్లో, కానీ మరి మీ ముందుకు వచ్చా కాబట్టి దీనికంటే ముందు ఒక 2 రోజుల ముందు 29/8/2014 ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే మీకు చదువుతున్నాను. ఈరోజు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఒక స్త్రీ ఒక బిడ్డను చంకనెత్తుకొని తేనె అమ్ముచ్చు మా ఇంటికి వచ్చింది. తేనె అయితే మా వద్దులే అని ఈజీగా అనేసాను. అయితే ఆమె మా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న మా తమ్ముడు గారి అమ్మాయి, మా ఇంట్లోనే ఉంటుంది ఆ పాప, అమ్మాయికి ఇలా చెప్తుంది, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, పిల్లాడికి పాలు ఇద్దామన్నా పాలు రావడం లేదు, అంటే పిల్లాడిని చంకనెత్తుకుని వచ్చింది ఆమె అని చెబుతుండగా, అయితే ఆగు నేను నీకు ఏమైనా పెడతానని మా పాప ఇంట్లోనికి వెళుతుంది. నేను ఈ మాటలు విన్నా, విని మరి వెంటనే వెళ్ళి అయ్యో నేను గ్రహించలేకపోయాను అనుకుని, అమ్మ ఆమెకి ఏదైనా పెట్టు, ఆమె ఆకలి మరి ఆకలితో ఉందని, ఏ పరిస్థితుల్లో ఆమె వస్తువు అమ్మటానికి ఇళ్ళకు వస్తుందో నేను గమనించలేకపోయాను, మరి పసిపాపను ఎత్తుకుని కూడా చిన్న వ్యాపారం నిమిత్తం ఏదో అమ్మటానికి వెళ్ళమంటే వస్తుందంటే ఆమెకి అవసరం ఎంత ఉందా అని గ్రహించలేకపోయాను అని నేను అంటున్నాను. కళాంతమైంది. ఇది ఏంటి అంటే ఇతరుల యొక్క కష్టం అర్థం చేసుకోమని, అటువంటి మనసు కలిగి ఉండమని దేవుడు చెబుతున్నాడు. మనం ఈజీగా మాకు అక్కర్లేదే అనే కంటే ఆమెకి అవసరత ఏముందో చూచి మరి ఏదన్నా కొద్ది ఆమెకి సహాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలని, అది గ్రహించమని దేవుడు పూజించినట్లుగా గ్రహించి, అంతేకాకుండా మరి ఆమె ఆకలి తీర్చడమే కాదు ఆత్మీయంగా కూడా అనేక మందికి ఆత్మీయ ఆకలి ఉంది. ఈ లోకంలో దేవుడి గురించి బాగా తెలియక ఉన్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. బాగా ఏదో పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం దేవుళ్ళు అనుకోవటమే కానీ దేవుడి గురించి జ్ఞానం చాలామందికి లేదు బాగా. అటువంటి వాళ్ళకు కూడా ఆ యొక్క ఆకలిని తీర్చాలి ఏమో అనేది నేను గ్రహించడం జరిగింది. ప్రజలకు మరి ఏదైనా ఆత్మీయంగా మనం అదే వాళ్ళకి అవసరమైన ఆకలి తీర్చాలని నేను గ్రహించడం జరిగింది. మరి ఎప్పుడు ఇది జరిగింది? 20/8/2019 నాకు బాగా గుర్తు. వెంటనే నేనేం చేశానంటే, అంటే అంతకుముందు నుంచి ఒక ఆలోచన ఉంది, నేను ఏదైనా ఒక పాంప్లెట్ రాసి నేను మరి ఇలా నా 61వ సంవత్సరంలో యేసు ప్రభుని అంగీకరించాను అనే విషయం అందరికీ తెలియాలి కదా. జనరల్గా ఇంత వయసులో ఎవరో మారరు, నేను మారాను. పోనీ నాకేమన్నా వచ్చి దాన్ని నాకేమన్నా మరి లాభం కలిగి దేవుడు ఏదైనా లాభం కలిగజేస్తే నేను యేసు ప్రభువుని నమ్మలేదు. నేను నమ్మింది ఎందుకు నమ్మాను? నేను అనేక మరి గ్రంథాలు చదివి ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని నేను గ్రహించి సృష్టికర్త అయిన దేవుడు కావాలని వెళ్ళా. ఈ విషయం అందరికీ తెలియపరిస్తే బాగుంటుందని ఒక పాంప్లెట్ రాసి మరి ప్రింటింగ్ ఇచ్చాను.
మరి 1వ తారీఖున మాకు మా ఊరు మరి బీచ్ మంగినపుడు బీచ్ దగ్గర ఉంటుంది సత్రపాలు. ఆ బీచ్ ఏరియా పాస్టర్స్ అందరూ ప్రతి నెల 1వ తారీఖున ఒక మీటింగ్ పెడతారు. ఆ పాస్టర్స్ అందరూ 1వ తారీఖు మీటింగ్కి ఈ పాంప్లెట్ నేను తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాను. పాంప్లెట్ ప్రింట్ చేయించాను. ప్రింట్ చేయించిన తర్వాత మా పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. ఇదంతా ఏంటి 31/8 అదే ఏది 29/8 దర్శనం వచ్చిన ఆ సందర్భాల్లోనే ఆయన ప్రార్థన చేసి, అయ్యా నాకు చిన్న దర్శనం కనపడుతుంది మీకు ప్రార్థన చేస్తుంటే, పెద్ద చర్చి పెద్ద పెద్ద స్తంభాలతో ఉండి మధ్యలో దీపస్తంభంతో కళకళలాడుతూ వెలుగుతూ కనిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడండి, మీరు బాగా పరిచర్య చేయవలసి వస్తుంది అని చెప్పి మా పాస్టర్ గారు చెప్పారు. ఆయనకి దర్శనాలు ఆయన ఇంకా కళ్ళ ద్వారా నాకు వస్తున్నాయి, కానీ ఆయనకైతే కడు మూసుకుని ప్రార్థన చేస్తుంటే దర్శనాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన చెప్తూ ఉంటారు, ఆయన చెప్పింది చాలా వరకు నిజమే అవుతూ ఉంటాయి నాకు. కాబట్టి ఆయన మీద ఆ నమ్మకం ఉంది. సరే ఏమో మరి తెలీదు. అయితే నేను చేసిన పని ఏంటి అంటే, మరి పాంప్లెట్లు ప్రింట్ చేయించి ఆయనతో ప్రార్థన చేయించుకున్నా. అంటే ఈ పాంప్లెట్ ప్రింట్ చేయించడం మరి అనేక మందికి దీన్ని పంచడం అనేటువంటి ఆలోచన 2014 నాకు కలిగింది. అది మంచి ఆలోచన అని దేవుడు దర్శనం చూపించాడని గ్రహించడం జరిగింది. మరి ఈ దీని ద్వారా ఏంటంటే ప్రజలకి యొక్క ఆకలి మనం తీర్చగలుగుతాం. ఎలా అంటే, ఇదిగో దేవుడు ఈయన దేవుడు అని చెప్పి ఈయన గ్రహించాడు ఈ కారణాలతో ఈ కోణాల్లో అని చెప్పి అనేక మంది ప్రజలకి ఇది విషయం బయటికి వెళుతుంది అనేది ఆలోచనతో నేను అది చేశాను. ఇక ప్రింట్ అయినాయి వచ్చినాయి, 1వ తారీఖు పాస్టర్స్ మీటింగ్లో పంచాలి అనేటువంటి ఆలోచనతో ఉండగా, మరి ఆ 1వ తారీఖు లోపే అంటే తెల్లారితే 1వ తారీఖు అనగా నాకు ఇప్పుడు దర్శనం వచ్చి ఆ దర్శనమే మీకు చదువుతా. అదే నాకు 23వ దర్శనంగా ఉంది. ఆ దర్శనం ఏంటి అంటే, తెల్లారి నేను 1000 కాపీలు ప్రింట్ చేయించి నా సాక్ష్యాన్ని పంచాలి రేపు పాస్టర్స్ మీటింగ్లో అని చెప్పి అనుకున్నప్పుడు నాకు తెల్లారితే 1వ తారీఖు అనగా దర్శనం వచ్చి ఈరోజు 1/9/2014 ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఎవరో ఇద్దరు బంగారపు అక్షరాలతో, తాటికాయంత అక్షరాలు అవి, బంగారపు అక్షరాలు తాటికాయంత అక్షరాలు 2 లైన్లు నాకు ఇస్తున్నట్లుగా చూపిస్తూ గోడ మీద అంటింప చేశారు. అది ఇప్పుడు నాకు దర్శనం కళ్ళ ముందుకు వస్తుంది. పెద్ద చర్చి ఉంది, ఆ చర్చిలో గోడ మీద ఇద్దరు వచ్చి ఆ అక్షరాలన్నీ అంటిస్తున్నారు. బంగారపు అక్షరాలు తాటికాయంత అక్షరాలు ఉన్నాయి, 2 లైన్లు అంటించారు, 2 లైన్లు అంటించారు. తర్వాత మరి నేను చూడగో ఆ భవనంలోని ఇంకో గోడ ఇది ఇటు అంటించారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఈ గోడ మీదండి ఆ భవనం మరి లోని ఇంకో గోడ వైపు నేను చూడగా ఆ గోడ మీద కూడా ఒక లైన్ బంగార పక్షాలు ఆల్రెడీ అంటించి ఉన్నాయి. ఇక్కడ అంటించారు, నా కళ్ళ ఎదురుగా ఈ 2 లైన్లు కూడా అంటించేశారు. ఇటు పక్క అంటించారు, అటు పక్క అంటించున్నాయి. ఆ అక్షరాలు ఇచ్చిన వారు వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే, ఆయనకు కావలసింది ఇచ్చేసాము, మంచి కానుక ఇచ్చాము అనుకుంటూ సంతోషిస్తున్నారు. ఆ ఇద్దరు నాకు ఆ రూపాలు అనేవి ఇద్దరు వ్యక్తులు, ఆవిడ దూతలు దేవదూతలు కావచ్చు, ఆ యొక్క మనుషులు ఆ యొక్క ఆకారంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ మరి ఆయనకు కావలసింది ఇచ్చేసాము, మంచి కానుక ఇచ్చాము అనుకుంటున్నారు అనుకుంటూ వాళ్ళు సంతోషిస్తారు. నేను ఆ అక్షరాలు చదువు ఏంటి ఈ అక్షరాలు చదువుదామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ అవి స్పష్టంగా కనిపించటల్లా. నేను చదవాలని ప్రయత్నం చేస్తాను కానీ అక్షరాలు ఏంటో నాకు స్పష్టంగా కనిపించట్లే. కానీ అవి చూసి నేను కూడా బాగా సంతోషిస్తున్నాను, భలే మంచి వాక్యం ఇచ్చారో అనుకుంటున్నా, కానీ అక్షరాలు ఏంటో నాకు తెలియట్లే. ఇలా మరి అవి చూసి నేను కూడా బాగా సంతోషిస్తాను. ఇంతలో కళ అంతమైపోయింది. తెల్లారితే 1వ తారీఖు 1/9/2014 ఈగొచ్చు అంటే, దేవుడు ఆ పాంప్లెట్ రాశాను కదా, దాంట్లో మ్యాటరు నేను ఎవరిని అడిగి రాసింది కాదు, నాకు మనసులో ఏదొస్తే రా అంటే దేవుడే ఎలా రాయాలో రాయించి ఉంటాడు. ఆ తర్వాత జ్ఞానం కూడా ఇవ్వబోతున్నానని చెప్పి సూచనగా భావించాను. ఇదంతా శుభ సూచికం అనుకున్నాను. ఆ తెల్లారి పాస్టర్స్ మీటింగ్లో ఇదిగో నేను ఒక కరపత్రం ప్రింట్ చేశాను, దీన్ని ఇప్పుడు మీ పాస్టర్స్ అందరికి ఇస్తాను, ఇక దేశమంతా కూడా అనేక మంది చర్చిలకు వెళ్ళి ఈ కరపత్రాలు పంచాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆ కరపత్రంలో ఆఖరి పేజీలో పేరాలో ఏం రాశానంటే, అయ్యా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ప్రకారం ఉచితంగా
నేను సువార్త ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నా. ఆ సువార్త ఏంటి అంటే నాకు సాక్ష్యం ఏంటి అనేది చెబుతూ కొంత వాక్యం కలిపి సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నా. దీనికి సంబంధించినటువంటి కరపత్రాలన్నీ పంచడానికి కూడా నిర్ణయించుకున్నా. మీరు అడిగితే చాలు, ఈ ఫోన్ నంబర్లో నేను ఉన్నాను, మీరు అడిగితే చాలు ఎప్పుడు అవి సువార్త మీటింగ్లే కానీ చర్చిలోనే కానీ ఇంకా ఏదో ప్రార్థనలే కానీ మీరు ఏదైనా సరే నాకు ఒక ఫోన్ కొడితే నేను ఈ కరపత్రాలు తీసుకుని వచ్చి మీరు ఇచ్చిన టైంకి నేను ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఆ కరపత్రంలో ఒక రిక్వెస్ట్ లాగా పెట్టాను. ఇట్లా మరి ఉచితముగా నేను ఈ పరిచర్య చేయడానికి నిర్ణయించుకున్నానని నా యొక్క దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ద్వారా రాయటం జరిగింది. మరి ఇదంతా కూడా దేవుడే రాయించాడు నా చేతులతో. అప్పుడు మొట్టమొదటి కరపత్రం ఆ యొక్క సెప్టెంబర్ నెల 2014 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, మరి అక్కడ 6 ఇక్కడ 2 మరి 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది నా యొక్క సువార్త ప్రకటన అనేది. మరి ఇట్లా చేస్తూ మరి అది జరిగిన తర్వాత మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి దీంట్లో మీకు ఒక విషయం చెప్పాలి. నేను రాసిన తర్వాత మా పాస్టర్ గారు చూపించాను కదా, కరపత్రం చూపించా కదా. మరి కరపత్రం చూపించిన తర్వాత ఆయన అన్నారు, మన మినిస్ట్రీ హెడ్ అయినటువంటి అప్పటికి నేను వెళుతున్న చర్చి మినిస్ట్రీ హెడ్ అయినటువంటి డిడి మహాదేవన్ గారి పేరు కూడా రాయిపోయారా, ఆయన ద్వారా బాప్తిజం పొందాను అని చెప్పి అని అన్నారు. కానీ జరిగిన విషయం ఏంటంటే, నేను ఏ పాస్టర్ గారు చెప్పడం ద్వారానో ఒక విశ్వాసులు చెప్పడం ద్వారానో ప్రభు వైపు చూడాల. అసంఖ్యాకంగా దర్శనాల ద్వారా దేవుడు బోధించేస్తుంటే దేవుడి యొక్క ప్రభావం మరి నా మీద ఉండి బాప్తిజం తీసుకున్నా. కాబట్టి ఇప్పటికి ఇలా వెళ్ళిపోనిద్దామండి, మరి అట్లా ఒకళ్ళ పేరు ద్వారా వీళ్ళ ద్వారా వచ్చాను వాళ్ళ ద్వారా వచ్చాను కాదు, దేవుడు ద్వారా వచ్చాను అనేది నా యొక్క పరిశుద్ధాత్మ దేవుడే నన్ను ఆయన వైపు చూడటానికి తగిన జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించాడని కరపత్రంలో రాయటం జరిగింది. ఇక అంతకంటే ఇక మరి తక్కువ ఉన్న వాళ్ళని పేర్లు పెట్టడం సమంజసం కాదు. నేను ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే ప్రభు వైపు చూచాను, మరి ఆ మాటలే రాశానని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే దేవుడే అలా బోధపరిచాడు, అలా చేశాడు కాబట్టి అలా రాయటం జరిగింది. మరి ఇక తర్వాత ఇంకొక దర్శనానికి వెళ్ళదలుచుకున్నాం. సెప్టెంబర్ నెల అదే నెలలో మరి మొదటి వారంలో ఆ నెలలో 1వ తారీఖు ఇది వచ్చింది. ఆ వారంలోనే వరుసగా మరి ఇంకో 2 దర్శనాలు వచ్చేసినాయి. కానీ డేట్లు ఆ తారీఖులు 4 తారీఖు 5 తారీఖు అట్లా ఉన్నాయి, కానీ అవి బాగా స్పష్టంగా గుర్తులేవు. అందుకని మొదటి వారంలో అని రాశా. ఆ యొక్క నా మరి 24వ దర్శనం ఏంటి అంటే, ఈ వారంలో ఒక రోజున నాకు కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఎవరో ఒక వృద్ధునికి స్నానం చేయించి శుభ్రపరుస్తున్నాను. ఆయన వెనుక భాగంలో ఇంకా శుభ్రం కాకపోవటచే నీళ్లు పోసి చేతితో కడుగుచున్నాను. కళ అంతమయ్యింది. అంటే చిన్న చిన్నగానే ఉంటాయి కళలో, కానీ స్పష్టంగా నాకు అది కళ్ళ ముందు కనిపిస్తుంది, అంతమయ్యింది. ఈ కళ ద్వారా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండమని దేవుడు నాకు బోధించినట్లు నేను గ్రహించానని నా యొక్క బుక్లో రాసుకోవటం జరిగింది. అసలు ఇప్పుడు నా కళ్ళ ముందుకు వస్తుంది, అది ఒక వృద్ధుడు సరిగా మరి లేవలేని పరిస్థితిలో ఉంటే చక్కగా ఆయనకి స్నానం చేపిస్తున్నాను. ఓపిక ఉండదు కదా వాళ్ళకి, ఇటు అటు పడిపోతూ ఉంటారు కదా, చక్కగా స్నానం చేపిస్తున్నాను. వాళ్ళు మరి మలమూత్రాలు మరి వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మరి వాళ్ళకి అలా ఉన్న స్థితిలోనే జరిగిపోతాయి కాబట్టి ఆయన వెనక భాగంలో ఇంకా మలము శుభ్రం కాకుండా ఉంది. నేను స్నానం చేపిస్తుంటే చేత్తో నేను ఏమి అసహించుకోకుండా నీళ్లు పోసి చక్కగా ఆ మలం అంతా కడిగేస్తున్నా. ఇది దర్శనం. ఏంటి ఇట్లా దర్శనం వచ్చింది ఏంటి, ఒక వృద్ధుడికి అలా చేస్తున్నా. అప్పుడు నేను అనుకున్నాను, ఇలాంటి దర్శనాలు కలుగుతున్నాయి, ఇట్లా కూడా ఉండాలని దేవుడు చెబుతున్నాడా ఏంటి, ఇట్లా వృద్ధుల ఎడల దయ కలగటమే కాక వాళ్ళకి ఇంత కేర్ తీసుకోవాలని కూడా చెప్తున్నాడా ఏంటి అని చెప్పి నేను అనుకోవటం జరిగింది. ఇప్పుడు ఇదివరకు చూడు, ఒక తేనె అమ్మే చూడండి, ఇదివరకు ఒక తేనె అమ్మే వస్తే మరి ఆమె యొక్క అవసరత చంటి పిల్లాడితో వస్తుంది, ఆమె ముఖం చూసి ఆమె అవసరత ఏంటో గ్రహించి అమ్మా అని ఆమెకి కాస్త ఏదైనా పెడితే కానీ లేకపోతే ఆమెను కొంచెం ప్రోత్సహిస్తే కానీ కొంచెం అవసరం ఉంటే అది ఆ వస్తువు కొని కానీ సహకరించి కానీ
మరి ఈ విషయంలోనే అటువంటి గుణం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడా ఏంటి అని అప్పుడు కూడా అనుకుంటుంది. అంతేకాకుండా అసలు వసుధ మరి మామూలుగానే నాకు అటువంటి గుణం ఉంది. వస్తువులు కొనేటప్పుడు గీసి గీసి బేరమాడటం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, మనం బేరమాడతామనుకుని ఎక్కువ చెప్తారు. నేనంటాను ధర్మమైన రేటు తీసుకోండి అంట. వాళ్ళు ఏం చేస్తారు, చెప్పిన రేటు తీసుకోండి, ధర్మమైన రేటే తీసుకుంటారు. ఒకవేళ కొంతమంది చెప్పిన దానికి ఫిక్స్ అయిపోయి తీసుకుంటారు, కొంచెం ఎక్కువే తీసుకుంటారు మనం బేరమాడకపోయినా. అయినా కూడా నేను బాధపడను, ఎందుకంటే చిన్న వ్యాపారులు ఇంకొస్తూ సంతోషిస్తారు. ఒక రూపాయి వాళ్ళకి వెళ్తే వాళ్ళ ముఖంలో ఆ సంతోషం చూడవచ్చు, వాళ్ళకి మిగిలేదు తక్కువ. గీసి గీసి బేరమాడి మనం వాళ్ళ ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే భావం కలిగి ఉన్నా. బైబిల్ గ్రంథంలో ఇటువంటి వారి గురించి, ఇటువంటి వాటి గురించి బాగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ గ్రంథాల్లో ఇట్లా చెప్పలేదు, కానీ మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రం చెప్పినప్పుడైతే మీరు పండిన పంటలో కొంత పరిగే ఏరుకోటకు వదిలేయమన్నాడు. అంత కొని ఏరుకొచ్చేయకూడదు, మేము తీసుకోకూడదు, కొంచెం వదిలేయాలి. ఎందుకు అంటే ఎవరన్నా పేదవారు అది అవసరం ఉన్నాడు తీసుకుంటాక అవసరం. ఒకవేళ ఒక పన మర్చిపోయి వస్తున్నా మళ్ళీ వెళ్ళి తేకూడదు, ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఆ మనస్సు కలిగి ఉండాలని బైబిల్ చెప్పింది. నిజంగా దేవుడు పెట్టిన ఆ మనస్సే, అతడు ఎక్కువ తీసుకున్నా పోలే సంతోషిస్తాడు అనే తప్ప ఎక్కువ తీసుకున్నాడు. ఈ ఇటువంటి ఇట్లా బేరాలు ఆడకుండా కొనటం చేత కొంత మనం నష్టపోతుంటాం. నా పక్కన ఉన్నవాడు, ఏ నీకు అసలు బాగా తెలివితేటలు లేవు, అసలు నువ్వు ఇంత కొన్నావేంటి, ఇంతకు వచ్చేది ఇది, నువ్వు బేరవాళ్ళ అనేవాడు. పోనీ ఆ కాస్త అతనికి హెల్ప్ చేద్దాం అన్న దృష్టి నాకు. వాళ్ళు ఏమో తెలివి తక్కువగా ఈయన కొంటాడు, ఏది కొన్నా ఎక్కువే ఇచ్చేస్తాడని వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు. నాకు తెలిసిపోయేది వాళ్ళ ముఖాల్లో సంతోషం. మనం బాగా బేరవాడకుండా ఉంటే వాళ్ళ ముఖాల్లో కాస్త సంతోషం, కానీ బేరవాడి గీసి గీసి మనం కొన్నప్పుడు వాళ్ళ ముఖాల్లో కొంచెం ఇబ్బంది, చాలా ఇబ్బంది, ఏం మిగలట్లేదు అన్నట్టు బాధపడుతూ ఉంటారు. ఆ బాధ మనం నేను చూడలేకపోయేవాడిని కాబట్టి నేను అట్లా బేరవాడిని. అదే ఇప్పుడు ఇట్లా కొంత పోయింది అని కాదు, నీకు అట్లా వదిలేయమని చెప్పినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. అంతేకాదు ఏనాటి కూలి ఆనాటికి ఇచ్చేసేయాలి నువ్వు. ఒకవేళ ఆయనకి ఏం అవసరం ఉందో అంటాడు, మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మరి కూలి వాళ్ళని రేపిస్తారండి, ఈరోజు మంచిది కాదు ఆ రోజు మంచిది కానీ తిప్పుతూ ఉంటారు. నేను చూస్తుంటాను అస్సలు ఆ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి అని చెప్పినటువంటి గొప్ప గ్రంథం ఇది. ఎందుకంటే వాళ్ళ అవసరత ఏంటి, వాళ్ళ అవసరత ఉండబట్టే కదా వచ్చారు. ఒకవేళ నీ దగ్గర నిజంగా లేకపోతే వాళ్ళని ఏదో రిక్వెస్ట్ చేసి రేపు ఇవ్వటం వేరే, కానీ ఉండి కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. రేపిద్దామలే ఏ ఇవ్వాలా అని, కానీ అలా చేయొద్దు అంటాడు. అవకడ మనిషి బాధ, అవకడ మనిషి బాధ ఆ రాత్రికి అతనికి ఉందో వండుకుంటాక లేదో అది నువ్వు గమనించాలి అని చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి మాటలు కూడా చెప్పిన గ్రంథం బైబిల్ గ్రంథం. వాళ్ళు అటువంటి మనసు కలిగి ఉండమనే మళ్ళీ నొక్కి నొక్కి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు చెప్పే ఈ దర్శనాలన్నీ ఏంటంటే అదే మనసు నువ్వు కలిగి ఉండు, ఇతరులకి సహాయపడాలి, ఇతరుల కష్టం ఆలోచించాలి అని అనే మనసు నువ్వు కలిగి ఉండని ఈ యొక్క దర్శనాల ద్వారా చెప్తున్నాడు. అదే కాకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ఆ ముసలి వారిని దూరం దూరంగా పెడతా ఉంటారు. ఇక బంధువులే దూరం దూరంగా పెడతారు. నాకు వచ్చిన దర్శనం ప్రకారం అయితే ఆయన బంధువేం కాడు, ముసలి ఆయన అంతే. ఆయనకి నేను స్నానాలు చేపిస్తున్నా. కాబట్టి ఎవరైనా సరే ముసలితనంలో ఆ యొక్క ఆసక్తితో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని దేవుడు చెప్పాడు. మనకి ఇటువంటి అవకాశం ఏమైనా దొరికితే చేయాలి చేయాలి అనిపించింది నాకు. దేవుడు దర్శనం చూపించాడు, ఏ ముసలాళ్ళకైనా అది చేసే అవకాశం దొరికితే మనం చేయాలి ఈ పని ఇట్లా అని చెప్పి అనుకునేటువంటి భావన నాకు కలగటం జరిగింది. మరి ఇటువంటి దర్శనాలు చూపించినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇదంతా ఏంటి ప్రవర్తన, నా ప్రవర్తన గురించి. మరి దేవుడు అన్న ఆయన మనం ప్రార్థన చేస్తుంటే నా అది కావాలి ఇది కావాలంటే అది ఇస్తాడు ఇది ఇస్తాడు అంటారు కదా. ఈయన ఎంతసేపు ఏం చెప్తున్నాడు, ఇతరుల గురించి ఆలోచించు, ఇతరులకు సహాయం చెయ్యి, నీ ప్రవర్తన బాగుండాలి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు నేను బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించిన వాక్యాలు ఏమున్నాయి అసలు ఏంటి అని చెప్పి చూచాను. అయితే ఆ యొక్క పాత నిబంధనలో ఇట్లా కనీసం ఒకరోజు కూలి కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టవు, ఏదైనా వస్తువు తాకట్టు పెట్టుకున్నా కూడా సాయంకాలానికి తాకట్లు ఇచ్చేసేయి అంటాడు. ఎందుకంటే ఏదో దుప్పటి కప్పుకునేది నీకు తాకట్టు పెట్టి ఒక డబ్బులు తీసుకున్నాడు, సాయంకాలంలోపు ఇచ్చేయి. మళ్ళీ ఆ సాయంకాలము అతడు ఆ దుప్పటి కప్పుకోవాలి, బాధపడతాడేమో అతను అది నా దగ్గర పెట్టుకుంటే అని, నువ్వు సాయంకాలంలోపు ఇచ్చేయమంటాడు. ఈ ఇటువంటి మనసు మనం కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 17లో చక్కని మాటలు చెప్పడం జరిగింది.
కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో కొత్తవాయను. అది యేసు ప్రభువును నమ్మిన తర్వాత మనం నూతన సృష్టి అయిపోవాలి, పాతవి గతించను. ఈ రాజారావు ఇదివరకు ఉన్న రాజారావేనా, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత పూర్తిగా మారిపోయాడే అని ప్రతి వాళ్ళు అనుకోవాలి. అది దేవుడు నామాన్ని మరి మనం ఘనపరచడంలాగా వస్తుంది. అది అట్లాంటి పరిమళ సువాసనగా మనం సంఘంలో ఉండాలి. మనము క్రీస్తు బిడ్డలు ఉన్నారు అంటే అక్కడ పరిమళ సువాసన వెదజల్లాలి. ఆ ప్రవర్తన చూచి ఈయన మామూలు మనిషి కాదు, నిజమైన దేవుడైనటువంటి సృష్టికర్త అయిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డ క్రైస్తవుడు అని అనుకునే విధంగా మన ప్రవర్తనలో నూతన సృష్టి, ఆ నూతన సృష్టి మనకు కనపడదు. చాలామందిలో ఈ నూతన సృష్టి మనకి క్రైస్తవుల్లో కూడా కనిపించదు. మరి అనేక మంది మేధావులు చెప్పింది కూడా పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అని చెప్పేసి, ఆయన మరి కొంతకాలం క్రితం వరకు ఉన్నారు. ఆయన చరిత్ర అంతా నేను చదివాను. ఆయన మరి యేసు ప్రభువుని అంగీకరించి ఆయన సువార్త చేశాడు. ఆయన రాజస్థాన్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన చదువుకునే రోజుల్లో బైబిల్ చదివి చాలా ఆకర్షితుడయ్యాను. ఆ కొండ మీద ప్రసంగం అయ్యి చూస్తుంటే ఎంత త్యాగము, ఎంత దయ ప్రేమ కలిగినటువంటి జీవితం క్రైస్తవులు కలిగి ఉండాలి. మరి నా పక్కనున్న క్రైస్తవ స్నేహితులు అలా ఉన్నారా లేదని పరీక్షిస్తే వాళ్ళు అలా లేరు అని చెప్పి ఆయన రాశారు. అలాగే మహాత్మా గాంధీ కూడా బైబిల్ గ్రంథం చూసి బాగా ప్రభావితుడయ్యి, మరి బైబిల్ గ్రంథం చాలా గొప్పది, దేవుడు చాలా గొప్పవాడు, కానీ క్రైస్తవులందరూ ఇలా లేరు అని నేను గమనించాను అని చెప్తాను. లేనమాట వాస్తవంగా అందరూ లేరు, కొంతమంది ఉండరు, కొంతమంది ఉన్నారు. ఆ పరిమళ సువాసన ఈ రోజుకి మరి అనేక మంది క్రైస్తవుల నుంచి వస్తూనే ఉంది. క్రైస్తవులు ధర్మం, త్యాగము, మంచి నిజాయితీ, మరి ఒకరికి హెల్ప్ చేయాలనేటువంటి గుణంతో ఉన్నారు. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు తప్పిపోతూ ఉంటారు. దాన్ని చూసి మనం దేవుణ్ణి మరి నిందించడానికి వీలు, ఎవరి ప్రవర్తన వాళ్ళ ఫలం వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దర్శనాల ద్వారా నాలో ఇంకా మంచి మార్పు రావటం నేను గమనించాను, అయితే పూర్వకాలంలో మరి ఇటువంటి ప్రవర్తన నాకు లేదా అని నేను చూసుకున్నా. ఉంది, కానీ ఈ యొక్క యుగ సంబంధమైన దేవత మరి గుడ్డితనం కలగజేశారో ఏమో తెలియదు. కానీ ఆ రెండో కొరింథీ రాసిన రెండో పత్రికలో 4వ అధ్యాయం 4లో ఇలా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే, దేవుని స్వరూపు అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసును అని ఉంది. అట్లా మనసులో ఉన్నా కూడా దాన్ని చేయలేకపోయాడు, కానీ ప్రభు వైపు వచ్చిన తర్వాత మాత్రం నా యొక్క ఆ గుడ్డితనం పోయింది, నా మనసులో ఉన్నది ఏదైతే ఉందో దాని ప్రకారం నేను మరి ఆ యొక్క క్రియలు చేయడానికి ఉపక్రమిస్తూ ఉండేవాడిని. మరి వృద్ధులు, బలహీనులు, అల్పులైన వారి విషయంలో మట్టుకు చాలా దయ కలిగి ఉండేటువంటి మనసు నాకు వచ్చేసింది. ఇది కేవలం దేవుడి కృపచేతనే దేవుడు ఇవ్వటం చెట్టున జరిగింది. అలాగే వృద్ధాప్యంలో ఆమె ఆఖరి స్థితిలో నా తల్లిగారు కూడా తల్లిగారికి కూడా సేవ చేసే భాగ్యం నాకు కలగజేశాడు దేవుడు. చక్కటి సేవ నేను నా తల్లిగారికి చేశాను. ఆఖరి దశలో ఆ అవకాశం నాకు దొరికిన అవకాశాన్ని చేతి పట్టుకుని చక్కగా స్నానం చేయించడం కానీ మరి అన్నీ చక్కగా చేసి ఆ బిడ్డ ఆఖరి రోజుల్లో నేను చూడటానికి దేవుడు ఆ మనసును దయచేసాడు. అవకాశం కూడా అవకాశాలు దేవుడు కలగజేస్తాడు, దాన్ని ఉపయోగించుకోవాల్సింది మనమే. ఉపయోగించుకోకపోతే లేదు, మనం ఎంత సంపాదించుకుంటామో అక్కడ అంత ఆయన దాచిపెట్టి ఉంచుతాడు. సంపాదించుకోవటం అనేది మన చేతిలోనే ఉంది, కానీ మరి దేవుడు మరి ఈ విషయంలో ఆయన ఊరికే ప్రార్థన చేస్తే మనకేమీ ఇవ్వడు. అవకాశాలు ప్రార్థన చేస్తే ఏమంటాడు, అవకాశాలు ఇస్తాడు. మనం మంచి ప్రవర్తన ఇప్పుడు నాకుంది, నాకు ఈ దర్శనాల ద్వారా నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని నాకు చెప్తున్నాడు, అవకాశాలు కలగజేస్తాడు, దాన్ని వినియోగించుకుంటున్నాం. వినియోగించుకుంటే మనకు రావాల్సింది మొత్తం ఆయన ఇచ్చేటకి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ యొక్క దర్శనం ద్వారా మరి దేవుడు నా ప్రవర్తనలో ప్రస్ఫుటంగా నూతన సృష్టి చేయటానికి దేవుడు నాకు ఈ యొక్క దర్శనాలు చూపిస్తున్నాడు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. మరి ఈ యొక్క ఎపిసోడ్లో
మరి ఇయో ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇంకొక దర్శనానికి వెళ్ళాలంటే మళ్ళీ అది మొదలుపెట్టిన తర్వాత టైం అయిపోతుందేమో అనుకుంటున్నాను. కాబట్టి మరి 25వ దర్శనం ఆ సెప్టెంబర్ నెలలోనూ ఆ వారంలోనూ వచ్చింది ఉంది. అది వచ్చే ఎపిసోడ్లో చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ దర్శనాల ద్వారా నేను గ్రహించింది, దేవుడు నా ప్రవర్తనలో ప్రస్ఫుటమైన మార్పు తీసుకురావటానికి మరి నాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆ రకమైనటువంటి మార్పు కూడా నాలో కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సాక్ష్యాన్ని అలాగే ఈ వాక్యాలని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తామనుకుంటున్నాను. స్తోత్రం తండ్రి, కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఈ యొక్క 33వ ఎపిసోడ్ ద్వారా కొన్ని దర్శనాలను ప్రభువా బిడ్డల ఎదుట ఉంచడానికి, నాలో దేవుడు కలగజేసిన మార్పులు, నా ప్రవర్తనలో ఇంకా మార్పులు తీసుకురావడానికి దేవుడు మరి ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రభువా మరి అందరికీ చెప్పడం ద్వారా ఈ దేవుడు మాట్లాడే దేవుడు, జీవం గలిగిన దేవుడు అని అందరికీ తెలియపరచబడు నిమిత్తం ఈ యొక్క టీవీ ప్రసారం ద్వారా ఈ యొక్క సాక్ష్యాన్ని మీరు చెప్పిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. వీక్షిస్తున్న బిడ్డలందరి మనసుల్లో కూడా ఇటువంటి మార్పును పరిమళ సువాసనగా, వారు ఎక్కడో నివసిస్తున్నారో అక్కడ చుట్టుపక్కల వారు వీరు మనలాగా లేరు, వీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు, ఈ దేవుడిలో ఏదో గొప్పతనం ఉంది, ఈ దేవుని బిడ్డలైన వారు ఇలా ఉంటారు అని చెప్పి ఆ పరిమళ వాసన వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో వ్యాపించే విధంగా మన ప్రవర్తన దిద్దుకోవాలని చెప్పి ప్రభువా మరి బిడ్డలందరి హృదయాల్లో ఆ యొక్క మార్పును కలగజేయమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభువా నన్ను నా పరిచర్యలు ఆశీర్వదించమని యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను.